వ్యర్థాల నుంచి సంపద సృష్టి క్రమంగా పెరుగుతోంది. వ్యర్థాలకు అర్థం తెలిపేలా సాగుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఏటా టన్నుల కొద్దీ పోగొతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంతో పొడమికి పెను ప్రమాదం తప్పించిన వాళ్ళం అవుతున్నాం. ఇలా వ్యర్థాల రీసైక్లింగ్ చేసే సంస్థలు అనేక పద్ధతుల్లో ప్రజల నుంచి వాటిని సేకరిస్తున్నాయి. పేపర్లు, ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, డ్రై వేస్ట్ తదితర వ్యర్థాలను సేకరించేందుకు సంయుక్తంగా ఓ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాయి రీసైకిల్ ఎన్జీఓ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వ్యర్థాలతో రండి, ఇంధనం తీసుకెళ్లండి అంటున్నాయి. దీనికి ఆకర్షితులవుతున్న ప్రజలు ఇంట్లో పోగైన వ్యర్థాలు పెట్రోల్ బంకుల్లో అందిస్తూ వాహనాల్లో ఇంధనం పోయించుకుంటున్నారు. ఏంటి, వ్యర్థాలిస్తే పెట్రోల్, డీజిల్ పొందొచ్చా అని ఆశ్చర్యం వేసినా ఇది నిజం. మరి మీరు వ్యర్థాలకు ఇంధనం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు? పదండి, ఆ విధానం ఎలా ఉంది, ఎక్కడ అమల్లో ఉంది అనే విషయాలు తెలుసుకుని వ్యర్థాలిచ్చి ఇంధనం తీసుకుందాం. నిత్య జీవితంలో ఎన్నో రకాల వస్తువులు వినియోగిస్తుంటాం. అందులో వ్యర్థాలుగా మిగిలేవే ఎక్కువ. ఇంటి అవసరాలు, ఇతర కార్యక్రమాల కోసం కొనుగోలు చేసినవి ఏదో ఒక రోజు వ్యర్థాలుగా మారిపోతాయి. కొన్ని రోజులయ్యాక వాటిని ఏ చెత్త కుప్పలోనో పడేస్తుంటాం. కానీ ఆ వ్యర్థాలే మనకు తిరిగి మేలు చేస్తాయంటే మాత్రం ఆలోచిస్తాం. ఇప్పుడు అవే వ్యర్థాలు వాహనాలకు పెట్రోల్, డీజిల్ ను తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లో కోటికి పైగా జనాభా నివసిస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో రోజుకు 6,000 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇవి అధికార గణాంకాలే. లెక్కల్లోకి రాని ఎక్కడ పడితే అక్కడ పడేసిన వ్యర్థాలు మరికొన్ని టన్నుల మేర ఉంటాయి. వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ఆలోచన చేసింది. హైదరాబాద్ కు చెందిన ఎన్జీఓ రీసైకిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ సంయుక్తంగా రీఫ్యూయల్ విత్ రీసైకిల్ ను జూలైలో ప్రారంభించారు. వ్యర్థాలతో రండి, ఇంధనం తీసుకెళ్లండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వ్యర్థాల పునర్వినియోగం లక్ష్యంగా ప్రారంభమైన కార్యక్రమం మొదట హైదరాబాద్ లోని 5 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాలు, విశాలమైన స్థలం ఉన్న 5 బంకుల్లో వ్యర్థాలు తీసుకుని ఇంధనం అందజేస్తున్నారు. హైటెక్ సిటీ లెమన్ ట్రీ దగ్గర ఉన్న ఐఓసీ నియంత్రిత బంకు, టీఎస్ఐఏసీ నాలెడ్జ్ సిటీ సమీపంలోని ఐఓసీ బంక్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఐఓసీ నియంత్రణ బంక్, మియాపూర్ లోని సైబర్ ఫిల్లింగ్ స్టేషన్, బేగంపేటలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంక్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఐఓసీ పెట్రోల్ బంక్ లో రీసైకిల్ సంస్థ వ్యర్థాలు తీసుకునే ఏర్పాటు చేసింది. ఈ 6 బంకుల్లో వ్యర్థాలు తీసుకుని పెట్రోల్, డీజిల్ ను అందిస్తున్నారు. ఇంట్లో వాడలేని వస్తువులు, ఈ వేస్ట్, కేబుల్స్ వంటివి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం నినాదం బీట్ ప్లాస్టిక్. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 టన్నుల పైచిలుకు వ్యర్థాలు పోగయ్యాయని రీసైకిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు మరిన్ని బంకులకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వ్యర్థాలను తీసుకుని వెళ్తే ఇంధనం పోస్తారు కదా అని వేటిని పడితే వాటిని తీసుకెళ్తే కుదరదు. రీసైకిల్ సంస్థ వారు సూచించిన వాటినే తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. స్వీకరించే వ్యర్థాల వివరాలు, అనుమతించని వ్యర్థాల వివరాలు సైతం సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. స్వీకరించే వ్యర్థాల్లో న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, నోట్బుక్స్, ఇతర పేపర్ వ్యర్థాలు, కాగితం కార్డ్బోర్డులు, అట్టముక్కలు, పాడైపోయిన మొబైల్స్, పనిచేయని ల్యాప్టాప్లు, ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన కేబుళ్లు, నెట్వర్క్ పరికరాలు, వైఫై పరికరం, మోడెం తదితరాలు తీసుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిరాకరించే జాబితా చూస్తే మ్యాట్రెస్, పరుపులు, బ్యాటరీలు, పెద్ద స్థాయిలో ఉండే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకోమని స్పష్టం చేశారు. వస్త్రాలను తీసుకోమని తెలిపారు. వినియోగదారులు వ్యర్థాలను తీసుకువచ్చే ముందు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంట్లో వాడలేని వస్తువులు ఏవైతే ఉన్నాయో, లైక్ ప్లాస్టిక్ గానీ, పేపర్ గానీ, కార్టూన్ గానీ, లేకపోతే ఈ వేస్ట్ మొబైల్స్ గానీ, ల్యాప్టాప్స్ కానీ, పని చేసేవి కానీ, పని చేయలేని కానీ, అంతేకాకుండా కేబుల్స్ కానీ, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, మోడమ్స్ కానీ, ఇవన్నీ మేము తీసుకుంటాం అన్నమాట. దీని కారణం ఏంటంటే, సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ అన్న ధ్యేయంతో ఇది మనం తీసుకుని వచ్చాం అన్నమాట ఈ కాన్సెప్ట్ని. సో అందుగురించి అని ఏంటంటే, ఎక్కడ మనం బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ బయట పడేస్తూ ఉంటాం. అలాంటి దానికి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఏంటంటే, మనం ఇక్కడ 5 సెంటర్స్లోని, హైదరాబాద్లో 5 సెంటర్స్లోని మరియు వైజాగ్లోని ఒక
విశాఖపట్నంలోని ఒక సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. హైదరాబాద్ పరంగా వచ్చేటప్పటికైతే హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఒకటి ఉన్నది, నెక్స్ట్ ఐకియా దగ్గర ఒకటి, బేగంపేట ప్రకాశ్ నగర్ పక్కన ఒకటి, దెన్ మదీనాగూడలో ఒకటి. సో ఈ యొక్క 5 సెంటర్లని మేము ప్రారంభించడం జరిగింది అన్నమాట. దీన్ని ఎవరైనా వస్తారని ఉపయోగించుకుంటారని ఈ అవకాశాన్ని అని కోరుకుంటున్నాను. వ్యర్థాలకు ఇంధనం అందిస్తున్న ఎన్జీఓ రీసైకిల్ సంస్థ అందుకు ప్రత్యేక విధానం అవలంబిస్తోంది. బంకుల్లో ప్రదర్శిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వెల్కమ్ ఆఫర్ కింద 100 ml ఇంధన క్రెడిట్లు పొందొచ్చు. తర్వాత పెట్రోల్ బంకుకు వ్యర్థాలు తీసుకెళ్తే వాటి బరువు తూచిన అనంతరం క్రెడిట్లు పొందవచ్చు. ఆ క్రెడిట్లు వినియోగించుకుని ఇంధనం పొందొచ్చు. అప్పుడు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇంధనం తీసుకెళ్లేందుకు బంకుల నిర్వాహకులు అనుమతిస్తారు. దాంతోపాటు refuel.recycle.in లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెల్కమ్ ఆఫర్ కింద 100 ml ఇంధన క్రెడిట్లు పొందొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. దాంతోపాటు ఇటీవల ఫ్రీడమ్ ఫర్ వేస్ట్ కాన్సెప్ట్ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఒకరు చెప్పారని తీసుకువస్తే 100 ml పాయింట్స్ అందజేస్తారు. ఎక్కువ సార్లు అంటే 10 నుంచి 15 సార్లు రిఫరల్ చేసిన వారికి వారి ట్యాంక్ కెపాసిటీ ప్రకారం ఫుల్ ట్యాంక్ లేదా 5000 రూపాయల నగదు అందజేస్తారు. రోజు చూసుకుంటే గనక ఇంట్లో నుంచి వేస్ట్ అనేది మిగులుతుంది కదా, అదే కస్టమర్స్ అనేది తీసుకొస్తున్నారు. కొందరు 3 to 5 kgs కానీ, కొందరు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ చేసిన వాళ్ళు ఉంటాయి, కబోర్డ్స్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ పేపర్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ అవన్నీ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు 20 kgs 47 kgs కూడా తీసుకొస్తున్నారు. సో అలా తీసుకొచ్చిన వాళ్ళకి పెట్రోల్ అనేది క్రెడిట్స్ కింద, క్రెడిట్స్ పాయింట్స్ కింద వాళ్ళకి కన్వర్ట్ అయ్యి వాళ్ళ వాట్సాప్ మెసేజ్కి వెళ్తుంది. మేము ఇక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తాము. వెయిట్ అనేది చెక్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్కే అది ఎంత వస్తుంది పెట్రోల్ అనేది క్రెడిట్ పాయింట్స్ లాగా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు పెట్రోల్ బంక్లోకి వెళ్ళి దాన్ని రెడీమ్ చేసుకోవచ్చు ఈజీగా. ఎంత వ్యర్థానికి ఎంత ఇంధనం అందిస్తారనే విషయాలు పరిశీలిస్తే 1 క్రెడిట్ పాయింట్ కు 1 ml పరిగణిస్తారు. అన్ని రకాల వ్యర్థాలు 5 kg 500 ml పెట్రోల్ డీజిల్ అందిస్తున్నారు. ఈ లెక్కన 10 kg వ్యర్థాలకు లీటర్ ఇంధనాన్ని అందిస్తున్నారు. జులైలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. వ్యర్థాలను అందించే వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చాలా రకాల వ్యర్థాలు వృధాగా పడేస్తున్నామని, వాటినే తీసుకువచ్చి రీసైకిల్ సంస్థలకు అనుబంధంగా ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఇస్తే వ్యర్థాలు పడేయడంతో పాటు తమకు ఇంధనం లభిస్తుందని అంటున్నారు. వ్యర్థాలను తీసుకునే మరిన్ని బంకులను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రాయదుర్గం పిఎస్ గల్లీలో ఉంటాను. నాకు ఇండియన్ ఆయిల్ వాళ్ళు కొత్తగా రీసైక్లింగ్ అనేది తయారు పెట్టారని తెలిసింది. మా ఇంట్లో ఉన్న చెత్త, పేపర్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, కొంచెం ఎలక్ట్రికల్ డ్యామేజ్ అయిన వస్తువులు ఉండే అవన్నీ తీసుకుని వచ్చాను. ఒక 13 kgs దాకా వచ్చింది. దానికి 1.5 లీటర్ పెట్రోల్ వస్తాయని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. నేను అట్టిగా ఉన్న వస్తువులన్నీ బయట వారేయకుండా దాన్ని రీసైక్లింగ్ పేరుతో మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ మళ్ళీ దాన్ని నాకు బెనిఫిట్గా పెట్రోల్ పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులను బయట వేస్ట్గా పారేయకుండా దాన్ని దగ్గరలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో తీసుకుని వచ్చి రీసైక్లింగ్ పేరుతో వీళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి రిటర్న్గా మనకు పెట్రోల్ ఇస్తారు. మనం దీనివల్ల ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేయకుండా చేసిన వాళ్ళం కాకుండా ఉంటాం, ప్లస్ మనం రిటర్న్గా మనం పెట్రోల్ పొందిన వాళ్ళం కూడా అవుతాం. దీనికి ఇండియన్ ఆయిల్ వాళ్ళు చేసినంత చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని 5 పెట్రోల్ బంకుల్లో వ్యర్థాలను తీసుకుంటున్నామని, భవిష్యత్తులో వీటిని 100 బంకుల్లోకి విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు రీసైకిల్ నిర్వాహకులు తెలిపారు. వాహనదారులు సైతం ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని వ్యర్థాలను తీసుకువచ్చి ఇంధనం తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.